నామినేషన్స్ హీట్ తో గత రెండు రోజులుగా బిగ్ బాస్ హౌస్ రణరంగంగా మారింది. అయితే కెప్టెన్సీ టాస్క్ తో కూల్ చేసే ప్రయత్నం చేశారు బిగ్ బాస్. హైదరాబాద్ అమ్మాయి, అమెరికా అబ్బాయి అనే టాస్క్ తో హౌస్ లో జోష్ వచ్చింది. ఇంటి సభ్యులు ఆయా పాత్రల్లో లీనమైపోయి జీవించేశారు. అయితే అంతా సాఫీగా సాగిపోతే అది బిగ్ బాస్ హౌస్ ఎందుకు అవుతుంది? సరదా సరదాగా సాగిన ఆట కాస్త సీరియస్ అయింది. మరి ఆ వివరాలేంటో నిన్నటి ఎపిసోడ్ లో ఏమైందో చూద్దాం. టాస్క్ లో భాగంగా హైదరాబాద్ అమ్మాయిగా లహరి, ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గా మానస్, పెళ్లిళ్ల బ్రోకర్ గా షణ్ముఖ్ పర్ఫార్మెన్స్ తో ఇరగదీశారు. లోబుకి హ్యాండ్ ఇచ్చి మనిద్దరం చెక్కులతో చెక్కేద్దాం శ్వేత, మనం పారిపోయి పెళ్లి చేసుకుందామని లైన్ కలిపాడు షణ్ముఖ్. ఆ తర్వాత లోబో కూడా శ్వేతకి ఐ లవ్ యూ చెప్పి లైన్ లో పెట్టాడు. ఇంతలో షణ్ముఖ్ పిలవడంతో ఏంటండి గురువు గారు అని వచ్చాడు లోబో. ఇక్కడే ఓ మాట అని షణ్ముఖ్ టంగ్ స్లిప్ అయ్యాడు. అయితే అప్పటి వరకు చాలా సరదాగా సాగిన ఈ టాస్క్ కాస్త సీరియస్ అయిపోయింది. శ్వేతను ఏమైనా అందామంటే పెయింట్ వేసి కొడుతుందని షణ్ముఖ్ అనడంతో శ్వేతకి కోపం వచ్చేసింది. వెంటనే క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చి రియల్ క్యారెక్టర్ లోకి మారిపోయింది. ఇది సిల్లీ కాదు అని ఏడవడం మొదలు పెట్టింది. దీంతో షణ్ముఖ్ నోటి దురద అని తనను తానే తిట్టుకుంటూ శ్వేత దగ్గరికి వెళ్లి అనుకోకుండా ఆ మాట వచ్చేసిందని చెప్తూ చేతులు జోడించి క్షమాపణ చెప్పాడు. అయితే శ్వేత మాత్రం ఎక్కడా తగ్గకుండా తన యాటిట్యూడ్ చూపించింది. ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ తన స్ట్రాటజీతో ఇంట్లో జోరు పెంచారు. కెప్టెన్సీ పోటీదారుడయ్యే అవకాశాన్ని కల్పిస్తూ యాంకర్ రవికి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. దీనిలో భాగంగా నటి ప్రియా నక్లెస్ ను దొంగిలించాలని చెప్పారు బిగ్ బాస్. దొంగతనం చేస్తూ పట్టుబడ్డా, ఈ సీక్రెట్ టాస్క్ బయటపడ్డా కెప్టెన్ పోటీదారుడయ్యే అవకాశాన్ని కోల్పోతారని చెప్పారు బిగ్ బాస్. ఇంకా రవి ఆ పనిలో బిజీ అయిపోయాడు. ఇక షణ్ముఖ్ సిరీల కంబైన్డ్ గేమ్ గురించి మాట్లాడాలి. హౌస్ లో ఉన్న వాళ్లతో పాటు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వాళ్ళు కూడా షణ్ముఖ్ సిరీల ఫ్రెండ్షిప్, ఇంకా అలాగే కంబైన్డ్ గేమ్ పై కామెంట్స్ చేశారు. ఇక సిరి కూడా షణ్ముఖ్ జెస్సీలను తనకు అనుకూలంగా మార్చుకుని ఆడిస్తున్న విషయం తెలిసిందే. అయితే నిన్న నటరాజ మాస్టర్ ఇచ్చిన షాకు వలనో లేక మరో కారణమో తెలియదు కానీ మొత్తానికి షణ్ముఖ్ అయితే కళ్ళు తెరుచుకున్నాడు. జెస్సీతో మాట్లాడుతూ నాకెక్కడో కొడుతుంది, హౌస్ లో జరిగేవి చూస్తూ ఉంటే మన సపోర్ట్ ఇండైరెక్ట్ గా సిరికి వెళ్ళిపోతుంది, అందుకే బెడ్ మారిపోదాం, ఆమెను దూరం పెట్టడమే బెటర్ అనిపిస్తుంది, ఎందుకో ఆమె సేఫ్ గేమ్ ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది, నాకు నచ్చడం లేదు, వెరీ బ్యాడ్, నేను సిరి నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశా, తన నుంచి ఎక్స్పెక్ట్ చేయటం నాదే తప్పు అని జెస్సీ ముందు ఓపెన్ అయ్యాడు షణ్ముఖ్. మొత్తంగా సిరితో ఉంటే షణ్ముఖ్ గేమ్ నడవదని తెలుసుకున్నాడు. ఇంతకు ముందు జరిగిన కెప్టెన్ టాస్క్ లో ఆమెకు సపోర్ట్ చేసి బ్యాడ్ అయ్యాడు. అలాగే సన్నీ విషయంలో కూడా సిరికి వంతపాడి షర్ట్ లో చేయి పెట్టాడని చెప్పి చివరికి సారీ చెప్పాడు. ఇక హౌస్ నుంచి వెళ్తూ వెళ్తూ ఉమాదేవి, సరయులు కూడా సిరితో ఉంటే నీకు కష్టమే అని చురుకులు వేశారు. ఉమాదేవి అయితే సిరి షణ్ముఖ్ పక్క పక్కనే బెడ్లపైనే పడుకోవాలా అంటూ వీళ్ల బండారాన్ని బయటపెట్టింది. దీంతో బాగా ఆలోచించిన షణ్ముఖ్ రిలీజ్ అయ్యి ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపించాడు. సిరికి దూరంగా ఉండడమే కాదు పక్క పక్కనే ఉన్న బెడ్లను మార్చేయడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చాడు. ఇక పెళ్లి చూపులు టాస్క్ లో బిజీగా ఉన్న ప్రియా కళ్ళు కప్పి నెక్లెస్ కొట్టేశాడు రవి. దాంతో రవి సీక్రెట్ టాస్క్ ను సక్సెస్ఫుల్ గా పూర్తి చేశాడు. అయితే టాస్క్ లో ప్రియా పూర్తిగా లీనమైపోయింది. శ్రీరామ్ తల్లి ప్రియను మచ్చుక చేసుకునేందుకు హమీదా సిరి ప్రయత్నం చేయటంతో గేమ్ చాలా వినోదంగా మారింది. ఇక ఓవైపు శ్రీరామ్చంద్ర లవ్ ట్రాక్స్ కాస్త ఇంట్రెస్టింగ్ గా, ఇంకాస్త ఫన్నీగా కూడా అనిపించాయి. హౌస్ లో ఉన్న హమీదా సిరి శ్రీరామ్ కోసం తాపత్రయపడడం, వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడం బాగుంది. ముఖ్యంగా శ్రీరామ్ హమీదాలను అంత క్లోజ్ గా లవర్స్ లా చూడడం అయితే ఆడియన్స్ కి నచ్చింది. మరి వీళ్ళ లవ్ ట్రాక్ లాస్ట్ సీజన్ లో లాగా మోనాల్ నిఖిల్ లాగా హిట్ అవుతుందో లేదో అనేది చూడాలి. మొత్తానికి సిరి హమీదాకు ముద్దులు పెడుతూ శ్రీరామ్ అయితే హౌస్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నాడనే చెప్పాలి. ఇక రవి దాచేసిన తన నెక్లెస్ బాక్స్ కనిపించకపోవడంతో వెతకడం మొదలు పెట్టింది ప్రియా. ఒక బాక్స్ ఉండాలి మీకు కనిపించిందా అంటూ ప్రియాంకను అడిగింది. అయితే ఎక్కడా కనిపించకపోవడంతో అలా వెతుకుతూనే ఉంది. ఇక పెళ్లి చూపుల్లో భాగంగా లహరి షరి శ్రీరామ్ పెళ్లి జరగడంతో పెళ్లి టాస్క్ పూర్తి కావడంతో పెళ్లి వేడుకలో అందరూ కలిసి డాన్స్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ అమ్మాయి, అమెరికా అబ్బాయి టాస్క్ ముగిసింది అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. ఆ తర్వాత హమీదా విశ్వ మాట్లాడుకుంటూ నీకు ఎవరు ఫేక్ గా అనిపిస్తున్నారు అని విశ్వ హమీదాను అడగ్గా తనకు ప్రియాంక ఫేక్ అని, ప్రియా గారు లేకపోతే ప్రియాంక నథింగ్ అని అంటుంది. ఇక శ్రీరామ్ అయితే చేంజ్డ్ పర్సనాలిటీ అని, జెస్సీ ఎవరికి అర్థం కాదు తేడా క్యారెక్టర్ అని, మానస్ కూడా అంతే అని,
ఇక షణ్ముఖ్ పై నాకు అసలు క్లారిటీ లేదని చెప్పింది హమీద. ఇక విశ్వ రవి గురించి మాట్లాడుతూ టాస్క్ లో చాలా తెలివిగా లాస్ట్ లో తనకు సపోర్ట్ చేశాడని చెప్పుకొచ్చాడు. సో అలా నిన్నటి ఎపిసోడ్ అయితే ఫినిష్ అయ్యింది. ఇక ఈ రోజు కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా స్విమ్ జరా స్విమ్ అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. అండ్ అలాగే అన్నమాట ప్రకారం షణ్ముఖ్ సిరిని దూరం పెట్టడం స్టార్ట్ చేశాడు. ఇది సిరికి అర్థమైపోయి ఎందుకు మాట్లాడడం లేదని షణ్ముఖ్ ని వెంటబడుతూ అడగడం, అందుకు షణ్ముఖ్ నీ ఫ్రెండ్షిప్ వద్దని సిరితో చెప్పడం, దీనికి సిరి ఏడుస్తూ ఉండడం ఇవాల్టి ప్రోమోలో చూపించారు. చూద్దాం మరి ఈ రోజు ఎపిసోడ్ లో ఇంకేం జరగనున్నాయో అనేది.